హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, ఆ నవరాత్రుల్లో గుడికి వెళ్దామని చెప్పేసి మీకు కొంచెం పులిహోర తయారు చేస్తున్నానండి, అమ్మవారి నైవేద్యం కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి శుక్రవారం లాగండి. ఇది కొంచెం పెట్టడం లేట్ అయిందండి, జలుబు జ్వరంగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుందండి. ఓకేనండి, కొంచెం పులిహోర తయారు చేశాను, ఇది రెడీ అయిపోయింది. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు గుడికి వెళ్తామండి. ఇగోండి, ఇప్పుడు వచ్చేసి మేము ముందుగా విఘ్నేశ్వర దగ్గర దీపం వెలిగించేసి నెక్స్ట్ మా అమ్మవారి దగ్గరికి వెళ్తామండి. ఇక్కడంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చాం కదా. ఈరోజు వచ్చేసి అవతారం వచ్చేసి లక్ష్మీదేవి అవతారం అండి. మేము నైవేద్యం తీసుకొచ్చాం కదా, అదేమో చూసి పెడుతున్నారు అలాగండి. ఇది వచ్చేసి చాలా చక్కగా కనిపిస్తుంది కదండి అమ్మవారు. రోజుకి ఒక అవతారం చాలా బాగుంటుందండి. మొత్తం ఇక్కడంతా దర్శనం అంతా చేసుకుని నెక్స్ట్ వెనక రాయి చెట్టు అవి ఉంటాయండి, అక్కడికి వెళ్తాము. చెరువు ఉంది కదా, ఆ చెరువులో గంగమ్మ తల్లి ఉంటుందండి. అక్కడ యాక్చువల్గా మెట్లా పెట్టారు కదా, అక్కడ ఉంటుంది. సరికదా కార్తీక మాసంలో పడవలవి వదులుతారండి అందులోని. ఇది కూడా జమ్ము చెట్టు అందండి. ఇది దేవి నవరాత్రుల్లో ఏదో ఒకరోజు జమ్ము చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేస్తే మంచిది అంటారండి, అలా అని చెప్పేసి మేము వెళ్ళాం. ఆ గుడి పక్కనే కదా అది, అక్కడ దీపం పెట్టి వెలిగించేసి ఆ జమ్ము చెట్టు ప్రదక్షిణ చేసుకున్నామండి. చేసుకున్నాక మిగతా ఇంకా సైడ్ ఉంటాయి గుడులు, అవి కూడా చూసుకుందాం అనుకుంటున్నాం. చూసారు కదా, అక్కడ అంతా మంది చాలామంది వస్తుంటారండి. మేము కొంచెం లేట్ వెళ్ళాం కదా, అలా అయిపోయింది. ఇదిగోండి, ఇది రోజుకు ఒక అవతారంలో ఉంటారు కదా అమ్మవారు, అవతారాల్లో ఉండేటట్టుగా ఇక్కడ కూడా చేస్తారండి. ఇది ఒక రూమ్లో ఉంటాయి అమ్మవార్లన్నీను, 9 అవతారాల్లో ఉంటారండి. చూసారు కదా, మొత్తం అన్ని అమ్మవార్లు ఉంటారు ఇక్కడ కూడా వస్తుంటారు, అందరు దీపం పెట్టేసి వెళ్తుంటారు అంటే. చూసారు కదా, మొత్తం ఉన్న ఏ దేవుడికి ఆ అవతారంలో ఉంటుందండి. ఇదైతే కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి, ఎందుకంటే అది రూమ్లో కదా, అక్కడ లైటింగ్ కూడా ఎక్కువ సరిపోలేదు, అందుకని కొంచెం చీకటిగానే వచ్చిందండి. ఇలాగ మొత్తం కిందన ద్వీపాలు వెలిగించేసి ఇంకా నెక్స్ట్ పక్కన ఉంటాయండి. ఇంకా నాగదేవత గుడి అండి అది, చూసారు నాగదేవత గుడి, అక్కడ కూడా ద్వీపాలు వెలిగిస్తారు. ఎక్కువ పెళ్లి కావాల్సిన వాళ్ళు ద్వీపాలు అక్కడ వెలిగించడం, పూజలు కూడా చేస్తుంటారండి. ఇదిగోండి రావి చెట్టు, నెక్స్ట్ అక్కడ నాగసర్పాలు ఉంటాయండి, అది ప్రదక్షిణ చేస్తుంటారండి చాలామంది. అది నమ్మకం అది చెట్టు దగ్గర అనేది. ఇది గుడి మొత్తం అదండి. ఇక్కడ స్వాములు చాలామంది వేశారండి, స్వాములకు కూడా ఇది వచ్చి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక స్వాములు కూడా ఉంటారండి ఈ నవరాత్రులు చేసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి ఘటాలు పండగ చేసేటప్పుడు ఘటాలు అవన్నీ ఉంచుతారండి. చూసారు పెద్ద హాల్లో ఉంది కదా ఇది, ఇందులో ఉంచుతారు మొత్తం. ఆ దేవి చూడండి, ఎన్ని అవతారాల్లో ఉన్నట్టుగా మొత్తం ఇలా డెకరేట్ చేసి ఉంచారు. ఘటాలు కూడా ఇక్కడ ఉంటాయండి, ఘటాలు రోజు కూడా ఆ గుడి దగ్గర అవి ఘటాలు వెలిగిస్తారండి.
చూసారు కదా అమ్మవారు. ఇంత నేను మేము గుడికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోయామండి. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.